हाई व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल इट्स मी चेरी। सो 5 days తర్వాత గార్డెనింగ్ వర్క్స్ అయితే ఇప్పుడే జస్ట్ కలుపు తీయడం అంటారు కదా, అన్ని మొక్కలకు కలుపు తీసేసాను అనమాట. అండ్ అక్కడక్కడ పండుటాకులు ఎండుటాకులు ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ప్రతి మొక్కకి కూడా. అండ్ ఒక 5 days మన హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అవి ఏవి ఇవ్వని కారణంగా కొంచెం మొక్కలు అయితే కాస్త డల్గా అయిపోయాయి. అంటే ఉన్నంత వరకు బాగున్నాయి, కానీ ఫ్లవర్స్ అవి వస్తూనే ఉన్నాయి, కాకపోతే ఎండుటాకులు పండుటాకులు అయితే బాగా ఎక్కువగా ఉండినాయి అనమాట. అండ్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇంకా రోజా మొక్కలకైతే కూడా కొన్ని కట్ చేసి మళ్ళీ వాటిని ఇలా కట్టేయడం జరిగిందనమాట అన్ని మొక్కలకి కూడా. అండ్ ఇలా ఈ కలుపు మొక్కలు తీయడంతో పాటు యాక్చువల్గా మన గ్రౌండ్ నట్ వచ్చేసి బాగా ఎండిపోయిందనమాట, ఇంకా కంప్లీట్గా పోయింది అని అనిపించేసి దాంట్లో కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే గ్రౌండ్ నట్ అనేది తీసేసానమాట. ఇదిగోండి, ఇది మన గ్రౌండ్ నట్ టబ్. సో మీకు ఇక్కడ అన్ని మొత్తం రూట్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా మొక్కలన్నీ తీసేసి ఇదిగోండి మొక్కలన్నీ టబ్లో ఇలా పెట్టారనమాట. అంటే వేర్లకు మట్టి ఉంటుంది కదా, అది అంతా కూడా మనకి వాటర్లో ఇలా వచ్చేస్తే మళ్ళీ ఆ వాటర్ని మనం మొక్కలకు వేసుకోవచ్చు అని ఇలా టబ్లో పెట్టేశాను. సో మొత్తం ఈ టబ్లో ఉన్న గ్రౌండ్ నట్ మొక్కలన్నీ కూడా తీసేసాను అనమాట. సో ఇక్కడ చూసినారు కదా మనకి అక్కడక్కడ వేరుశనగ అయితే వచ్చి ఉన్నాయి, బట్ కొంచెం కేర్ 5 days నుంచి కేర్ తీసుకోని కారణంగా మొత్తం ఎండిపోయాయి, ఇంకా వచ్చే ఛాన్సెస్ కూడా లేవు అని నేను ఇలా తీసేసాను. బట్ అక్కడ మనకు గ్రౌండ్ నట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా, సో వీటన్నింటి తీసేసి అట్లీస్ట్ 1 or 2 అయినా మనకు తినడానికి యూజ్ అవుతాయేమో ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ లోపల కూడా మనకి గ్రౌండ్ నట్ వచ్చి ఉన్నాయన్నమాట బాగానే. సో ఈసారి మళ్ళీ కొంచెం బాగా పెద్ద టబ్లో ఎక్కువ మట్టి వేసి, ఇంకా పెద్ద టబ్లో ఎక్కువ మట్టి వేసి వేయడానికి ట్రై చేస్తాను. వీలైతే చిన్న చిన్న టబ్స్లో ఒక్కొక్కటి మాత్రమే పెట్టి కూడా వేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఓకే, ప్రస్తుతానికి ఈ మాత్రం గ్రౌండ్ నట్ అయితే వచ్చాయి, బట్ కొంచెం కేర్ తీసుకునే కారణంగా కొంచెం పోయిందనమాట. సో ఓకే, ఈ మట్టిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా టబ్లో పెట్టేసి ఇవన్నీ వాష్ చేసేసి నేను రిమైనింగ్ మొక్కలకు వేయబోతున్నాను. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ చెత్త మొత్తం అంతా ఇలా పడిపోయి ఉందన్నమాట. అంటే కాస్త ఈవినింగ్ కొంచెం ఇప్పుడైతే బాగా ఎండ వచ్చేసింది. సో ఈవినింగ్ కాస్త నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ వాటర్ అనేది వేస్తాను. అండ్ కొత్త మొక్కలు కూడా నేను కొత్త టబ్స్ తీసుకొచ్చి మళ్ళీ పాటింగ్ చేయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే మొక్కల వరకు క్లీనింగ్ అయిపోయింది, బట్ కింద ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేయాలి. అండ్ మొక్కలు బాగా పెరిగిన వాటికి తాళ్ళు కట్టేశానన్నమాట. కాకపోతే మన మనీ ప్లాంట్కి ఏంటి అంటే, మనీ ప్లాంట్కి నేను ఒక థ్రెడ్ పెట్టేసి ఇలా పైకి ఇలా కట్టాలన్నమాట. సో ఇది కూడా హైట్ పెరిగింది. సో ఇక్కడ ఏదైనా ఒక హ్యాంగింగ్ లాగా పెట్టేసి ఈ మనీ ప్లాంట్ మొత్తం కూడా రెండింటిని కలిపి ఒకదానికి ఇలా థ్రెడ్ పెట్టేసి పైకి అల్లించేయాలన్నమాట. అండ్ కొన్ని కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చాను మన గార్డెన్లోకి, చామంతి అండ్ కనకాంబరాలు తీసుకొచ్చాను అనమాట. సో అవి కూడా నేను పాటింగ్ చేయాలి, బట్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కాస్త మట్టి తీసుకొచ్చి మళ్ళీ కొత్త టబ్స్ కొనుక్కొచ్చి పెట్టాలన్నమాట. ప్రస్తుతానికి చిన్న చిన్న వాటిలో ఉన్నాయి కదా, ఈ మనీ ప్లాంట్ మాత్రం నేను తాడు కట్టేసి పైకి పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఈ 5 days తర్వాత మన గార్డెన్లో గ్రోత్ ఎలా ఉంది అండ్ ఆకులన్నీ కూడా ఎలా ఏంటి పరిస్థితి అని కూడా నేను ముందు వీడియోస్లో చేశాను, ప్లీజ్ గో త్రూ దాట్ వీడియోస్. అండ్ ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట మన గార్డెన్. ఫ్లవర్స్ అయితే బాగానే వస్తున్నాయి, ఓకే. సో ఇదండి, ఇప్పటికైతే మొక్కల వరకు క్లీనింగ్ అయిపోయింది, బట్ ఈ కింద అంతా కూడా నేను ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు బాగా ఎండ వచ్చేసింది, కాకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఆ గాలికి చెత్త అంతా కూడా ఒక మూలకి చేరిపోతుంది అనమాట, అప్పుడు ఇంకా ఊడ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అలాగే వదిలేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ మందారం పూలు అయితే కూడా బాగా వస్తున్నాయి, కాకపోతే ఈ 5 days లేని కారణంగా మందారం ఈ పువ్వులు అయితే బాగా వేస్ట్ అయిపోయాయి. లేకపోతే ఏంటంటే నేను ఫ్లవర్స్ టీ కోసం అని చెప్పేసి అలాగే స్టోర్ చేసి సన్ డ్రై చేసేదాన్నమాట. సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పటికైతే ఇవన్నీ ఇంకా కంపోస్ట్కి యూజ్ అవుతాయి కదా. సో చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, మ్యాక్సిమం ఒక డైలీ ఒక 4 to 5 ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఓకే, ఇప్పటి నుంచి మళ్ళీ స్టోర్ చేసుకుందాం. అండ్ ఆ ఎండ పెట్టిన ఆకులు, మందారం ఆకులు కానివ్వండి, మందారము పూలు కానివ్వండి, ఎలా నేను యూజ్ చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఇట్స్ మీ చెరీ అండ్ ఈవెన్ ఫ్లవర్ గార్డెన్ అండ్ సాత్విక్ ప్రింట్స్ టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.